రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కార్యదర్శి రోజారాణి గారు కూడా మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, నిన్న పొలిటికల్ నాన్ చేసి అదే వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ నేపథ్యంలో గర్జన కాదరైన మంత్రులు కూడా తిరుగు ప్రయాణంలో జనసేన నాయకులు మాపై దాడి చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సంఘటన ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్తే అండి, నా పేరు రోజా. నేను నిన్న మనకి మూడు రాజధానుల కోసం ఏదైతే జరిగిందో జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో మన రోజా గారి మీద కానీ, సుబ్బారెడ్డి గారి మీద కానీ, తర్వాత జ్యోతి రమేష్ గారి మీద కానీ, వీళ్ళందరి మీద కూడా ఆ హెల్మెట్లతో కొట్టి కర్రలతో దాడి చేశారు. నేను ఒకటే నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, ఒక జనాల్లో ఉండాలి కానీ నాయకుల అనేవాడు ఇలాగా చిన్న చిన్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లల చేత ఇలా దాడి చేయిస్తుంటే రేపు పొద్దున్న ఆ పిల్లలు భవిష్యత్తులో ఆ పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత అల్లారుముద్దుగా కానీ మా పిల్లలు మంచి ఉద్యోగస్తులు అవ్వాలనుకుంటే ఈ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అంతా తెప్పించుకొని వీళ్ళు పోలీస్ స్టేషన్ అంతా ఉంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, నాకు సంబంధం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అలాంటప్పుడు మరి ఇంకా ఈ జనసేన పార్టీ ఎందుకు, జనసేన కోసం పార్టీ ఒక నేను రాష్ట్ర సీఎం గా పోటీ చేస్తానని చెప్పడం ఎందుకంటే నేను అడుగుతున్నాను ఈరోజు. రైట్ మేడం, మరొక విషయం చెప్పండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాడి చేశారని కావాలని వైసీపీ విషప్రచారం చేస్తూ ఉంది. నిన్న నిర్వహించిన గర్జన కూడా అట్ర ఫ్లాప్ అయింది. ఇదంతా కూడా జనసేన మీదకి తోసే విధంగానే, జనసేనని అబాస్పాలు చేసే విధంగానే వైసీపీ కావాలని జనసేన టార్గెట్ చేస్తుందని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. వారికి ఏమిస్తారు కౌంటర్? ఏంటంటే నిన్న జరిగే మూడు రాజధానుల కోసము అది మంచి హిట్ అయింది కనుక మారవలేని వాళ్ళకి ఎన్నో మాట్లాడతారండి. అది ఎంత అది మీటింగ్ సక్సెస్ అయింది అనేది రాష్ట్రంలో ప్రజలు చూశారు, విశాఖపట్నం వాసులు చూశారు, సోషల్ మీడియా చూసింది, మీరందరూ కూడా చూశారు. ఎక్కడ మనిషి వెళ్ళడానికి ఖాళీ లేని పరిస్థితుల్లోనే అంత విశాఖపట్నానికి మూడు రాజధానులు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ నివాదాలతో పాల్గొనడం జరిగింది. మాకు మూడు రాజధానులు కావాలి అనే నివాదంతో పాల్గొనడం జరిగింది. ఏం కళ్ళు కనిపించట్లేదు జనసేన పార్టీకి, లేకపోతే పవన్ కళ్యాణ్కి కళ్ళు కనిపించట్లేదు. అయినా ఉట్టప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పాదయాత్రలు జనవాణి యాత్రలు ఇవన్నీ పెట్టుకోకుండా నిన్న మూడు రాజధానుల మీటింగ్ అయినప్పుడే జనవాణి పాదయాత్ర పెట్టడానికి రీజన్ ఏంటి పవన్ కళ్యాణ్? మేము ఒకటి అడుగుతాం, రీజన్ ఏంటి? నిన్న ఒక్కరోజు జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో అడుగు పెట్టవలసిన అవసరం ఏంటి అని నేను అడుగుతున్నాను. అంటే ఇక్కడ గొడవలు గోళ్లు రౌడీజాలు లేకపోతే మనుషుల ప్రాణాలు లేకపోతే ఏదో బద్దలు కొట్టాలి, ఏదో పిల్లలు లైఫ్ లో పోవాలని ఉద్దేశంతో కదండి అతను ఈ టైంలో ఎంటర్ అయ్యాడు. ప్రశాంతంగా ఉన్న జనసేన కార్యకర్తలు కూడా మంత్రి రోజా గారు వేలు చూపించి రెచ్చగొట్టారని కూడా జనసేన చెప్తా ఉంది. అంటే ఒక మంత్రిగా వేలు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంత్రిగా ఆవిడ చేయి చూపించిన అది ఎక్కడ ఉందండి? అవి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది మేడం. అంటే జనసేన నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు, రోజా వేలు చూపించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది, కానీ నాయకులపై దాడి చేసిన ఫుటేజ్ ఎక్కడా లేదు, ఉంటే చూపించండి, మేము దేనికైనా రెడీగా ఉంటామని జనసేన నాయకులు సవాల్ విసురుతా ఉన్నారు. వాళ్ళకి వైసీపీ నాయకులు కౌంటర్ వేస్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోని జరిగిందంతా సీసీ ఫుటేజ్ అని మొత్తం అది రికార్డ్ అవుతుంది. ఏదైనా ఉంటే ఎవరు తప్పులు ఒప్పులు చేస్తే వాళ్ళే స్టేషన్ కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ క్లియర్ కట్ గా పూలకుండి ఎరగొట్టేసి అలాగే రోజా గారు మనిషిని ఒక బుర్ర మీద కూడా హెల్మెట్ కొడితే తనకి పుట్లు కూడా పడతాయనేసి నిన్నటి మనం చూస్తూనే ఉన్నాం. అయినా ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రని ఎందుకలాగా ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒక హీరో కనుక చూడటానికి ఫ్యాన్స్ అనేవాళ్ళు అసలు ఆ ఫ్యాన్స్ ని ఈ విధంగా వినియోగించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? పిల్లలకు చెప్పలేడు ఒక అధినేతగా ఉన్నాడు ఏంటి ఈరోజు మీరు గొడవలు ఇవి చేయకూడదు, రౌడీ పనులు చేయొద్దు, నేను ఒక రాష్ట్రంలో ఒకవేళ సీఎం కావాలంటే మీరు నీతి నిజేతగా పని చేయమని చెప్పాలి, కానీ ఇది బద్దలు కొట్టండి అది బద్దలు డీల్స్ అంతేంటి నాన్స్ అంటే ఏంటంటే ఇది ఒక అధినేత ఇచ్చిన సలహాలు ఇవన్నీ నేను ఈరోజు నేను అడుగుతున్నాను. అదంతా వీళ్ళు కల్పితం చేశారండి. ఏంటంటే రోజా గారు చెయ్యైతే చూపించలేదు, ఎందుకంటే వీళ్ళు అటుక ఫ్లైట్ ఎక్కడానికి వస్తారని తెలిసే అక్కడ నిఘా పెట్టినారు కర్రలతోటి, తర్వాత హెల్మెట్ల తోటి కొట్టడం అయితే జరిగింది. నిన్న కొట్టారు కనుక తప్ప
తప్పకుండా తనకే అరెస్ట్ కూడా జరిగాయి. అలాగే నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనవాణి అని అనుకుని స్టేడియం దానికి వస్తానని అంటే ఒంటి పడడం కూడా జరిగింది. ఎందుకు వస్తారండి, దేనికోసం వస్తారు? రైట్, మీరు మీరు మిమ్మల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది, మీరు సొమ్మశీలు పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఉదయం పోర్టు స్టేడియం వద్ద పవన్ కళ్యాణ్ గో బ్యాక్, ఉత్తరాంధ్రకు పవన్ కళ్యాణ్ అవసరం లేదు, వెనక్కి వెళ్ళిపోయిన కూడా మీరు స్వయంగా అక్కడ రాస్తారోకో చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు సొమ్మశీలు పడిపోయిన పరిస్థితి ఉంది. పోలీసులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లారు? మీకేం నోటీసులు ఇచ్చారా, అరెస్ట్ చేశారా? మాకు నోటీసులు ఏమి ఇవ్వలేదండి, అరెస్ట్ చేశారు. ఎందుకంటే మేము శాంతియుతంగానే మాకు గోపాల్ పవన్ కళ్యాణ్ దేనికి ఉత్తరించడానికి ఉత్తరాంధ్ర వచ్చాడు అనే నివాదంతో మేము శాంతియుతంగా నిన్న మా ఎమ్మెల్యేల మా ఎంపీల మీద, మినిస్టర్ల మీద వాళ్ళు చేసిన దానికి ఇక్కడ జనవాణి అనే మీటింగ్ పెట్టడానికి అతనికి అర్హత లేదు కనుక మేము అతను శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్ళాము. పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మమ్మల్ని కొంచెం అంటే వాళ్ళ చూపుల్లోని కొంచెం కలిపిన తర్వాత పడిపోవడం కూడా జరిగింది. అరెస్ట్ చేశారు, మమ్మల్ని వదిలేశారు. మేము ఇంక ఇదే కనుక పవన్ కళ్యాణ్ ఎలాగో చేస్తే కనుక చూస్తూ ఊరుకోమని కేకే రాజు గారి ఆధర్వంలోని ఉదయం అక్కిపాలెం స్టేడియం ద్వారా మీ అది ధర్మ అనేది శాంతియుతంగా జరగడం జరిగింది కనుక ఇలా పరిణామాలు తీవ్రంగా అయితే ఉత్తరాంధ్ర నుంచి మహిళలు కాదు లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు కానీ చూస్తూ ఉంటారండి. రైట్, 2019 తర్వాత జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గర్జన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, కౌలు రైతు భరోసా యాత్ర పెడతా ఉన్నారు, జనవాణి పడతా ఉన్నారు, ఎక్కడ ఎటువంటి అసాంఘిక సంఘటనలు కూడా జరగట్లేదు. కానీ మొదటిసారి విశాఖలో ఈ సంఘటన జరిగింది, ఇదంతా వైసీపీ స్కెచ్ అని కూడా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం కౌంటర్ ఇస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నో శాతంలో అసలు ఏ రోజైన ప్రజల్లో ఉన్నాడండి, ప్రజల్లో అసలు ఒక్క రోజైనా వచ్చి ప్రజల కష్ట గాజువాకలో నేను ఉండేది గాజువాకలో పోటీ చేశాడు. ఏ రోజైనా గాజువాక ప్రజలు మంచి చెడ్డ తెలుసుకున్నాడా? అలా ప్రజలకి మంచి చెడ్డ తెలుసుకోలేనప్పుడు ఇలాంటివి అరాచకాలు చేయడం ఎందుకు? ఇలాంటి ఒక మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల మీద ఎందుకండి తన ప్రతాపం చూపించడం? నేను ఒకటే అనుకుంటున్నాను, విశాఖపట్నంలోని ఫస్ట్ పెళ్ళైంది కదా, ఆవిడ చూడాలని ఇంట్రెస్ట్ బట్టి విశాఖపట్నం అభిమానం వస్తున్నానేమో అని నేను అయితే అనుకుంటున్నాను. కానీ ఇలాంటి లుచ్చా పనులు ఇలాంటి లంగచోర పనులు మానుకుంటే పద్ధతిగా ఉంటాడు పవన్ కళ్యాణ్కి. జనసేన నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలి తప్ప పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత జీవితంపై దోషలు చేయడమే తమ పనిగా పెట్టుకున్నారు. ఈరోజు మంత్రులు సైతం కిందస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర మంత్రి వరకు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే ధైర్యం లేదు, రాష్ట్ర నాయకులు ప్రశ్నించే దమ్ము లేదు అని కూడా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. దానిపై ఏ విధంగా చెప్తారు మీరు? ఇప్పుడు మరి మూడు రాజధానులు కావాలి అని అన్నప్పుడు మరి మూడు రాజధానుల కోసం ఎందుకంటే పోరాటం చేయట్లేదు? ఇప్పుడు ఎన్నెన్నో జరుగుతున్నాయి, చిన్న దాని నుంచి ముసలి వరకు ఎన్నో దారులు జరుగుతున్నారు. అప్పుడు ఏమైపోతున్నాడు పవన్ కళ్యాణ్? వాళ్ళు పక్కెందుకు పోరాటాలు చేయడు? ఏదైనా ఎప్పుడైనా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు ఏదో భారీ బహిరంగ మీటింగ్ పెడుతున్నారంటే దత్తపుత్రుడు మా తండ్రి మెడకట్టి నారా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని వదిలిన వదులుతాడు. వదిలితే ఇక్కడ వస్తాడు, ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉంటారు, ప్యాకేజీలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుంది తప్ప ప్రజల్లోని నిక్కాసుగా రాజకీయం చేయడం కానీ ప్రజలు స్వతంత్రంగా వెళ్ళి ప్రజల కార్యదర సమస్యలు తెలుసుకోవడం కానీ ఎక్కడ అయితే మటుకు లేదండి. ఒక్క మీడియా ఉందండి, ఒక పేదల దగ్గరికి వెళ్ళి ఇతను ఒక రెండు ఇల్లులు మూడు ఇల్లులు లేకపోతే పేద పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ కలుగుతున్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తన సొంత సంపాదన నుంచి సుమారు 30 నుంచి 50 కోట్లు కౌలు రైతుల సంక్షేమ నిధికి కేటాయిస్తున్నారు. అదేవిధంగా మృతి చెందిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి కూడా 100,000 రూపాయల చొప్పున కూడా ఇస్తూ ఉన్నారు. సుమారు ఇప్పటికే 50 నుంచి 60 కోట్ల రూపాయలు కూడా ఆయన ఖర్చు పెట్టారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మరి? మేము ఎక్కడ ఖర్చు పెట్టారు మాకైతే తెలియదండి. మేమైతే మేము వినలేదు చూడలేదు. ఎవరెవరికో ఒక 50,000 ఎంతో ఏదో ఎప్పుడో కోసం చూసినట్టున్నాము. ఏకంగా కోట్లే ఖర్చు పెట్టేశారంటే మాకు చిత్రంగా ఉంది. అక్కడ నిద్రపోతే కళ్ళలో కానీ ఖర్చు పెట్టారేమో కానీ మాకు తెలియదు. ఎయిర్పోర్ట్ కి మంత్రులు వెళ్తా ఉన్నారంటే, సుమారు 3 నుంచి 4 మంత్రులు వెళ్తున్నారంటే పోలీసులు రక్షణ కల్పించవలసిన పరిస్థితి ఉంది. మరి దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఇది పోలీసుల వైఫల్యం అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనుకోవచ్చా?
పోలీసుల వైఫల్యం కాదండి, ఆల్రెడీ రాను ఉన్నారు, కార్ పట్టుకొని వీళ్ళకి సైడ్ నుంచి ఉన్న వెళ్లేటప్పుడు ఆ కిటికీ డోర్ దగ్గర ఉన్న వాళ్ళకి అది వెనక నుంచే ముందు నుంచే ఈ హెల్మెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కర్రతోటి రావడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సెక్యూరిటీ అనేది ఉంటది, వ్యాన్ తో పాటు వెళ్తూ ఉంటారు, గన్ మ్యాన్ ఉంటారు, వ్యాన్ తో పాటు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి సెక్యూరిటీ అంటే వాళ్ళు కార్ లాన్ కూర్చారు కదండి, నాయకులతో కొంచెం బయట ఉండి సెక్యూరిటీగా తీసుకెళ్తారు. ఆ సెక్యూరిటీగా ఉన్న వాళ్ళే కదండి వీళ్ళు బుర్ర బదులు కొట్టారు. రైట్ రైట్, థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.